గోదావరి జిల్లాలో రెండో విడత ఎన్నికలు శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. మండపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. సందర్భంగా స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విధంగానే రామచంద్రాపురం రాజమహేంద్రవరం సబ్ డివిజన్లకు సంబంధించి పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ ముగించి రాత్రి 10 గంటలకు ఫలితాలు వెల్లడించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. మరి రేపు ఎన్నిక మనకు జరగబోతా ఉంది. రాజమహేంద్రవరం అదేవిధంగా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్స్ సంబంధించి 14 మండలాల్లో మనం ఇది కండక్ట్ చేస్తున్నాం. పోలు మొదటి విడత లాగానే ఈ రెండో విడత కూడా ప్రశాంతంగా జరగడానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రెండో విడతలో మనకు 247 గ్రామ పంచాయతీలు అదేవిధంగా 2,806 వార్డులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాదాపుగా 10,000 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి విడతలో మనకు 10 లక్షల మంది ఓటర్లు ఉంటే రెండో విడతలో దాదాపుగా 7,89,000 మంది ఓటర్స్ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం మనం ఓటింగ్ జరిగింది. అదేవిధంగా రెండో పేజీలో కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి కూడా రాత్రి 10 గంటల లోపల అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో నుంచి కూడా రిజల్ట్స్ రావాల్సిందిగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం.